తల్లికి పులకలెత్తే పుణ్యమేదో చేసినాము. పంజరందున పసిడి గింజలు పండించే యోధులము, రాజుకైన బొవ్వ పెట్టే మహారాజా గోకులము, చినుకు పరుపు కలస పడుతూ చిక్కులు కొని తెచ్చుకో, శాస్త్ర రీతులా తోడుగా నేల నేలే నేతలం, ఈ నేల నేలే నేతలం, మేము అన్నదాతలం, మేము అన్నదాతలం. గనిలో వనిలో ఫ్యాక్టరీలలో, గనిలో వనిలో ఫ్యాక్టరీలలో, చకచకమని చేతులు కలిపి గిరగిరమరలన్నీ కదిపి ఉత్పాదనకే ఊపిరి పోసే కార్మికులం మేము శ్రామికులం, కార్మికులం మేము శ్రామికులం. విశ్వ విపణిలో భారతీయతకి పతాక శీర్షికలం, శ్రమైక జీవన సౌందర్యానికి మానవ ప్రతీకలం. శ్రమయేవ జయతే, శ్రమయేవ జయతే. ప్రాణరక్షణే ప్రాణమైనా ధన్వంతరి వారసులం మేము, విలాసాలకి వినోదాలకి తన కనకాలకి దాసులు కాము. పల్లె కళ్ళలో కాపురముంటాం, తల్లి రుణాన్ని తీర్చుకుంటాం, కుచేలుడైనా కుబేరుడైనా సేవలు అందిస్తాం, వైద్య సేవలు అందిస్తాం. మా ఆరవ ప్రాణం, శాస్త్ర జ్ఞానం మా మణిహారం, మానవ మనుగడ మరింత హాయిగా సాగే రీతిని శోధిస్తా. తలకిందులుగా తపస్సు చేసి తలచినదేదో సాధిస్తా, విశ్వమానవులు నివాడులిచ్చే విశ్వేశ్వరయ్యా వారసులం. ధర్మాలు న్యాయ కట్టాలు మా పంచ ప్రాణాలు, రగిలే రావణ కాష్టం పారి రామరాజ స్థాపన కోరి, పవిత్ర పదవులు చేపట్టాము పంచభూతాల వారసులం. ప్రగతికి ఎప్పుడు వారధులం, ప్రజలకి ఎన్నడు సేవకులం. కన్నా దైవం కన్నా దేశం నిన్నని భావిస్తా, పిడికెడు మట్టిని కాపాడేందుకి ప్రాణాలని మేం పణమిస్తా. హిందూ సంద్రమై ముందు కురికి హిమనగమై నిలబడి పోరుతా, దేశం వెచ్చగా బ్రతికేందుకు చలిలో వణికే సైనికులం. దేశం చల్లగా బ్రతికేటందుకు మండే శతగ్ని మాలికలం, పచ్చని ధాత్రికి వెచ్చని నెత్తురు కానుకలిచ్చే సైనికులం. హం హే భారత్ కే జవాన్, ఏ మిట్టీ హే హమారి జాన్. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఇలా తలల్లో ఇలాంటి దేశం,
లేదు ఎప్పుడు ఎచ్చట. మరో ప్రపంచం మహాప్రపంచం సృష్టిస్తాం మేమిచ్చట. విశ్వామిత్రుని వారసులం, విశ్వానికి మేం వారధులం. ధరణి ధ్రువాలను రెండింటినీ శిష్యగణంతో కలిపేస్తాం. శాంతి స్నేహం శ్రమ సౌందర్యం మా బోధనలో సాధిస్తాం, సాధించుటకే బోధిస్తాం. భారతదేశం మా ప్రణవం, భారతదేశం ప్రగతి పతాకం మా దేశం, శాంతి పావురం 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 మా దేశం. చూసారా, వారు తమ తమ వృత్తుల పట్ల ఎంత గౌరవభావాలు కలిగి ఉంటున్నారో. మరి మీరేం చేయాలనుకుంటున్నారు? నా దేశం పట్ల, నా ప్రజల పట్ల శ్రేవానిధితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. చెప్పారు కానీ దీనికి మీకు లాభం ఏమిటి? ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరిలో చేసి తీసుకురావచ్చా? ఎందుకు తీసుకురాలేం? స్వరాజ్యం నా జన్మ హక్కు అన్న బాల గంగాధర తిలక్, నీకు ధైర్యం ఉంటే నా గుండెల్లో కాల్చు అన్న అల్లూరి వంటి వారు పుట్టిన గడ్డ మీద పుట్టాం మనం. ఈ దేశం కోసం ఎందరో మహానుభావులు జన్మించారు. మనమందరం ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో జీవించారు. మనం కూడా వారి బాటల్లోనే నడుద్దాం. వారి పిల్లలు, వీరందరికీ మన దేశభక్తిని చూపించండి.
जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तानी ఆగండి. చప్పట్లు కొట్టి ఆనందించే సమయం కాదిది. మన ప్రతిజ్ఞ గురించి ఆలోచించే సమయం. మన ప్రతిజ్ఞ ద్వారా శ్రీ పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు మన కర్తవ్యాలను బాధ్యతలను తెలియజేశారు. కానీ మనము ఇవేమీ పాటించం. కేవలం పుస్తకాల్లో యాదృచ్ఛికంగా చూస్తాం, యాంత్రికంగా రోజు పిల్లలచే ప్రార్థనా సమయంలో చెప్పిస్తాం, కానీ దాని విలువ చెప్పం. అసలు ప్రతిజ్ఞ ఎందుకు చెప్పారో, ప్రతిజ్ఞను పాటించడం వల్ల ఎంత గొప్ప వ్యక్తిత్వం అలవాటు పడుతుందో అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి, ఆచరణలో పెట్టాలి. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి, ఆనందాలు వెల్లివిరుస్తాయి. మహాప్రస్థానంలో శ్రీశ్రీ, కదిలేది కదిలించేది, మారేది మార్పించేది, పాడేది పాడించేది, పెనునిద్దుర వదిలించేది, మునుముందుకు సాగించేది, పరిపూర్ణపు బ్రతికిచ్చేది కావాలో ఈ నవకవనానికి అన్నారు. మనలో మార్పును తీసుకొచ్చేది, పరిపూర్ణమైన బ్రతుకునిచ్చేది మరేదో కాదు, మన ప్రతిజ్ఞ సారాంశం మాత్రమే. అందుకే ఇప్పుడైనా మనం దానిని మనస్ఫూర్తిగా ఆచరిస్తామని చెబుతూ ఒక్కసారి దిక్కులు పిక్కటిల్లేలా ప్రతిజ్ఞ చేద్దామా? మరి లేవండి, లేచి ప్రమాణం చేయండి. రండి, మనమందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరి సహోదరులు, నేను